ஜெய் பாரத், பாரத் மாதா கி ஜெய், ஒந்தே மாதரம். భారత జాతీయ పతాకాన్ని మన ఇంటి దగ్గరే ఎగురవేసుకునే సువర్ణ అవకాశం మనకు వచ్చేసింది. అలాగే జాతీయ పతాకం పక్కనే మనం నుంచుని ఫోటో తీసుకునే అవకాశం వచ్చింది. అట్లాగే మీ యొక్క సెల్ఫీ ఫోటో జాతీయ పతాకంతో పాటు ఇంటి దగ్గర ఎగురవేసిన జెండా మనము అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ప్రభుత్వ పరంగా వస్తుంది. అది సర్టిఫికెట్ ఎలా పొందాలి, ముందుగా ఏం చేయాలి, ఏ వెబ్సైట్లకు వెళ్ళాలనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. రెండు విధాలుగా చేసుకోవచ్చు, మనం ఫోన్లో చేసుకోవచ్చు, అలాగే డెస్క్టాప్ ల్యాప్టాప్ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మీకు ఇక్కడ సెల్ ఫోన్లు ఎలా చేయాలో చూపిస్తాను. అంతకు ముందుగా మనం సిద్ధపడవలసింది ఏంటంటే, ఫోటో తీసుకుని రెడీగా ఉంటే త్వరగా అప్లోడ్ చేయవచ్చు, అలాగే అప్పటికప్పుడు కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంది. మరి ఫొటోస్ సంబంధించి ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, జెండాతో సెల్ఫీ తీసుకోండి, అప్లోడ్ చేయండి, సర్టిఫికెట్ పొందండి. నేను ఆ విధంగానే సర్టిఫికెట్ పొందాను భారత ప్రభుత్వం ద్వారా. ఈ విధంగా సర్టిఫికెట్ మీకు కూడా వస్తుంది. కాబట్టి చూడండి, మీరు చివరి వరకు సర్టిఫికెట్ విషయంలో మీరు చివర పొరపాటు చేస్తే షేర్ అనే దగ్గర మీకు సర్టిఫికెట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎలా చెప్తే అలాగా మీరు ఫాలో అవుతే మంచిది. ఓకే, ఇక్కడ మనము రకరకాల సెల్ఫీలు, మనము పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె ప్రాంతాల్లో కూడా సెల్ఫీ పాయింట్లు మనకి పెట్టారు. సచివాలయంలో కానీ, పంచాయతీల్లో కానీ, ఆ యొక్క కొన్ని యూనియన్స్లో కానీ పెద్ద పెద్ద జెండాలు పెట్టారు. అక్కడ ఉండి మీరు సెల్ఫీలు తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇంటి దగ్గర ఉంటే అక్కడ కూడా మీరు సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇలా అలాగే దీని సింబల్ కావాలి, పలానా సింబల్ దగ్గర అంటే ఆ సింబల్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది. కొన్ని చోట్ల సంతకం పెట్టే అవకాశం కూడా కల్పించారు. రాజమహేంద్రవరంలో తీసుకున్న ఫోటో ఇది. ఇలా లేకపోతే మీ జెండా ఉంటే ఆ జెండా మీకు ముందు ఎదురుగా పెట్టుకుని సెల్ఫీ తీసుకుని కూడా ఫోటో అప్లోడ్ చేయొచ్చు. అలాగే మీ ఇంటి దగ్గర జెండా ఎగురవేసే ఫోటో కూడా తీసుకుని సిద్ధంగా ఉంచుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని రకాలుగా తీసుకున్నా ఆ ఫోటో తీసుకుని సిద్ధంగా ఉంటే మనము డౌన్లోడ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి చాలా క్లియర్గా ఉంటుంది. మరి సెల్ ఫోన్లో మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హర్ఘర్ తిరంగా ఉంది కదా, అలా టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెండవ మనము చేస్తే .com ఇక్కడ చూసారా, artarang.com అని ఉంది. ఇది చూడండి, ఇది కాదు, ఇది చూడండి. ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది, హర్ఘర్ తిరంగా అని ఉంది, ఆయిస్ట్ ఏ ఫ్లాగ్ అట్ యువర్ హౌస్ ఫ్రమ్ అని ఉంది సెల్ఫీ ఫోటో కూడా. ఇక్కడ పిన్ ఫ్లాగ్ అని స్టెప్స్ 4 ఇచ్చారు. అంటే మీరు మీ ఫ్లాగ్ మీ యొక్క ఏ ప్రాంతంలో మీరు ఉన్నారో ఆ ప్రాంతాన్ని మ్యాప్లో చూపిస్తుంది అన్నమాట చక్కగాని. మీరు వెంటనే పిన్ ఫ్లాగ్ పెట్టకూడదు. ఏం చేయాలి, ముందు కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే అప్లోడ్ సెల్ఫీ విత్ ఫ్లాగ్ అని ఉంది కదా, అది ఓకేనా. ఇప్పుడు అక్కడ మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఏమడుగుతుంది, నేమ్ అంటే మీ నేమ్ టైప్ చేయండి అక్కడ. నేమ్ క్లిక్ చేసిన తర్వాత కింద మనకి బ్రౌజ్ ఫైల్స్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. బ్రౌజ్ ఫైల్స్ క్లిక్ చేయగానే మనము మన యొక్క గ్యాలరీలోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, గ్యాలరీ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నాను, డన్. సరే, ఇక్కడ మనకి బాక్స్ ఉంది కదా, ఐ హియర్ బై గివ్ మై కన్సెంట్ టు యూజ్ మై నేమ్ అండ్ ఫొటోస్ ఆన్ హర్ఘర్ తిరంగ .com అని మనం అనుమతి ఇచ్చినట్టు ఉంటుంది. అక్కడ మీరు టిక్ మార్క్ చేయాలి, లేకపోతే అప్లోడ్ అవ్వదు. అలాగే మీ ఫోటో కనిపించదు, కానీ ఇక్కడ మీ యొక్క కింద ఇలా వస్తుంది చూసారా, అంటే మీ ఫోటో దానికి సంబంధించిన పేరు ఏవైతే ఉందో లేదా నెంబర్ అయితే ఏవైతే ఉందో అక్కడ మనకి కనిపిస్తుంది అంతే. ఇప్పుడు మనము సబ్మిట్లోకి వెళ్ళిపోతాం. చూడండి డౌన్లోడ్ అవుతుంది చూసారా,
నెట్ ఫాస్ట్గా ఉంటే త్వరగా అయిపోతుంది, లేకపోతే కొద్దిగా స్లో అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సెంట్ ఫర్ మోడిఫికేషన్ ఉంది, తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం అప్లోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము పిన్ చేయాలి, పిన్ ఏ ప్లాక్. ఇక్కడ మనకి మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క నేమ్ అడుగుతుంది, అంటే సర్టిఫికెట్ మీద ఏదైతే ఉందో అది మీకు అలాగే లొకేషన్ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు టైప్ చేయండి, అంటే పేరు కొట్టాలి, మొబైల్ నెంబర్ కొట్టాలి, నెక్స్ట్ అని క్లిక్ చేయగానే చూడండి లొకేషన్ చూపిస్తుంది అక్కడ, అంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నారో అక్కడ చూపిస్తుంది అన్నమాట. ఈ లొకేషన్ పాయింట్, ఈ లొకేషన్ పాయింట్లో మనం ఎక్కడ ఉన్నామో చూపిస్తుంది, అక్కడ మనల్ని పిన్ చేస్తుంది అన్నమాట. మీ యొక్క లొకేషన్ అక్కడ చూపిస్తుంది. ఓకేనా, నేను ఇప్పుడు పిన్ కొట్టండి. చూసారా, నేనున్న లొకేషన్లో జెండా ఎట్లా వచ్చిందో. అలాగే కంగ్రాచులేషన్స్, యువర్ ఫ్లాగ్ హ్యాజ్ బీన్ పిన్డ్. ఇక్కడే చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికెట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు వస్తాయి మనకి, వచ్చాయి కదా. డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేయండి ఫస్ట్. చూడండి, పైన డౌన్లోడ్ అని వచ్చేసింది, అంటే మీ ఫైల్లో. అవసరమైతే ఇంకోసారి చేయండి, అగైన్ అని వస్తుంది, పేరు మీద డౌన్లోడ్, పిఎన్జీలో వస్తుంది. అది ఇక్కడ షేర్ చేస్తే ఏమవుతుందంటే, దీని యొక్క షేరు వెబ్సైట్ యొక్క లింక్ మాత్రమే వస్తుంది. ఎవరికైనా మీరు ఈ లింక్ను ఫార్వర్డ్ చేయడానికి షేరు పనికొస్తుంది అన్నమాట. ఇది ఈ విధంగా మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది, మీ ఫైల్లో ఉంటుంది. ఆ ఫైల్లో ఎక్కడుందో మీరు డౌన్లోడ్స్ ఉండదు కాబట్టి అక్కడి నుంచి మీరు ఈ యొక్క సర్టిఫికెట్ పొందొచ్చు. ఓకేనా, మరి వెబ్సైట్లో ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాను, అదే విధంగా వచ్చింది. ఫోన్లు అయితే ఇలా 3-4 అంటే నిలువుగా వచ్చింది కాబట్టి అప్లోడ్ డైరెక్ట్, ఇక్కడ అయితే డైరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వెబ్సైట్లో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ సెల్ఫీ విత్ ఫ్లాగ్ అని ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇలాగ వస్తుంది. ఓకేనా, పిన్ ఈ విధంగా వస్తుంది వెబ్సైట్లో. ఇక్కడ మనము చూడండి చక్కగా వెబ్సైట్లో ఎవరెవరు మనకి అప్లోడ్ చేశారో చూడండి. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అమిత్ సింగ్ గారు, అనుపమ్ ఖేర్, సచిన్ టెండూల్కర్ అప్లోడ్ చూడండి. ఇక్కడ ఫోటోలు మనం చూసినట్లయితే ఏ విధంగా అయినా సెల్ఫీలు మీరు తీసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఉంది చక్కగా. చూసారా, ఈ యొక్క చక్కగా మీరు ఈ విధంగా రకరకాలుగా మీరు సెల్ఫీలు తీసుకుని అప్లోడ్ చేయొచ్చు. ఒకసారి వీటిని కూడా పరిశీలించినట్టయితే మీరు ఎలా తీసుకోవచ్చో మీరు చూడొచ్చు. గమనిస్తున్నారా, చక్కగా మనకి ఈ సెల్ఫీలు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు తీసుకుని అప్లోడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చక్కగా ఫోటో అప్లోడ్ చేసుకుని మీ యొక్క సర్టిఫికేట్ పొందాలని కోరుకుంటున్నాను. అలాగే తెలియని వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్.